हेलो फुडीस, वेलकम बैक टू गुंटूर रुचलु। ఈ రోజైతే ఉదయాన్నే ఇక్కడ నేను మీకు కారపొడితో మీ ముందుకు వచ్చానండి. ఇదైతే వెల్లుల్లిపాయ కొబ్బరికారం చాలా పొడిపొడిగా ఉంది. ఎందుకంటే ఇది ఎందుకు తయారు చేస్తున్నానంటే నేనైతే ఇక్కడ రైస్లోకి అలాగే మెయిన్గా ఇడ్లీలో కోసం చేస్తున్నానండి. ఇడ్లీయే కాదు దోశలో కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి కొంచెం వేడివేడి అన్నంలోకి అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మాత్రం ఆ రుచే వేరండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. పుట్నాల పప్పు కారం కూడా దీనికి పనికిరాదు, అంత బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్తో అలాగే ఎండు కొబ్బరి టేస్ట్తో చాలా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు అప్పటికప్పుడు చేసుకునేటట్లయితే, అంటే ఒక వారం 10 రోజులకి చేసుకునేటట్లయితే ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్తో కూడా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించే పని లేకుండా మనం కొబ్బరికారం అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ కొబ్బరి ఎండు కొబ్బరి అండి. ఇదైతే నేను షాప్లో తెచ్చింది అయితే కాదు, ఇంట్లోనే నేను పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసి బాగా డ్రైగా చాలా డ్రైగా ఎండబెట్టుకున్నాను. చూడండి ముక్కలు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా ఇవి చాలా సన్నగా కట్ చేసి ఎండబెట్టుకున్నామండి. ఇవి ఇప్పుడు నేను ఇక్కడ ఇవి 4 మాత్రమే వాడుతున్నాను. అలాగే దీంతోపాటు కారం కొంచెం, ఎండు మిర్చి అయినా వాడుకోవచ్చు కానీ కారం బాగుంటుందండి. ముందుగా నేను ఇక్కడ ఎండు కొబ్బరి 1 కప్పు తీసుకున్నాను. ఇక్కడ దీంతోపాటు వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వచ్చేసి నేను ఇక్కడ 15-20 వరకు తీస్తున్నాను చిన్న చిన్నవి. ముందు కొబ్బరిని అయితే కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నానండి, మరి బరగ్గా రాకుండా ఉంటుంది మనకి. అందుకని ముందు కొంచెం కొబ్బరిని కొద్దిగా ముందు గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తాను. కొంచెం మధ్యలో చిన్న చిన్నగా బరగ్గా ఉందండి, అది కూడా గ్రైండ్ అయిపోతుంది. ఇక్కడ ఇందులోకి ముందుగా వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. అలాగే ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నానండి. వీటితో పాటుగా కారం, కారం వచ్చేసి నేను 2 కొబ్బరి 1 కప్పు తీసుకున్నాను కదా, ఇక్కడ 4 స్పూన్స్ వేస్తున్నాను. మీరు మంటగా ఉన్న కారం అయితే 3 స్పూన్స్ సరిపోతుంది. ఇదైతే డైరెక్ట్గా మనం కాకరకాయ కారంలోకి, కాకరకాయ కారం చేస్తాం కదా అందులోకి డైరెక్ట్గా వేసుకోవచ్చు. అలాగే మనం వేడివేడిగా రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని అయినా తినొచ్చండి. ఇడ్లీ దోశ కాంబినేషన్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ పొడి. ఇక్కడ చూడండి మనకి కొంచెం బరక బరకగా వచ్చింది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మనం రైస్లోకి తినాలి అనుకుంటే సాల్ట్ ఉండాలి కదా, ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. కొబ్బరి వేసాం కాబట్టి తీయగా ఉంటుందండి, దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి మనం. పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందండి. మొత్తం 1 బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇక్కడ చూడండి కొబ్బరికారం మనకి, వెల్లుల్లి కొబ్బరికారం రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా వచ్చేసింది ఇదిగోండి, నాకైతే చాలా పొడిగా ఉంది. ఇదైతే మనకి 10 రోజుల వరకు బయట పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది మనకి ఫ్రైల్లోకి బాగుంటుందండి. అలాగే వేడివేడిగా రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని కూడా చాలా సూపర్గా ఉంటుంది. అంతేకాదండి ఇడ్లీ దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ వేసానండి. ఎక్కువ క్వాంటిటీ వేసుకునే వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు పాడవకుండా ఇలాగే ఉంటుంది. ఈ కారం బాగా మెయిన్గా కాకరకాయలోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. కాకరకాయలోనే కాదు క్యాబేజీ ఇటువంటి చిక్కుడుకాయల్లో కూడా ఈ కారం చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.